నమస్తే, వెల్కమ్ టు సోషల్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాలపైనే చర్చ జరుగుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఎన్నికల ఫలితాల కోసం ముఖ్యంగా ప్రధాన పార్టీ నేతలు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో తాము మరోసారి గెలుస్తామని టీడీపీ నేతలు పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా ఎవరిలోనూ నమ్మకం మాత్రం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సర్వేలైతే టీడీపీ ఎప్పుడో చేతులెత్తేసిందని ఎన్నికలకు ముందే తేల్చేశాయి. ఈ క్రమంలో టీడీపీకి వ్యతిరేకంగా రిజల్ట్స్ వస్తే ఆ పార్టీలో ముఖ్య నేతలు జంప్ అయ్యేందుకు ప్లాన్ సెట్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. మంత్రి గంటా శ్రీనివాసరావు తన రాజకీయ అవసరాల నిమిత్తం ఏ పార్టీలోకైనా జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉంటారు. ఇక ఈ ఎన్నికలకు ముందు కూడా గంటా పార్టీ మారుతున్నారని జోరుగా వార్తలు ప్రచారమయ్యాయి. అయితే చివరి నిమిషంలో చంద్రబాబు బుజ్జగింపులతో ఆయన టీడీపీలో ఉండవలసి వచ్చింది. అయితే ఇప్పుడు ఎన్నికల ఫలితాలు టీడీపీకి వ్యతిరేకంగా ఉంటాయని సర్వత్రా అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల వస్తున్న సర్వేలో కూడా టీడీపీ ఓటమి ఖాయమని తేల్చేస్తున్నాయి. తాజాగా టీడీపీ చేయించుకున్న ఇన్నర్ సర్వేలో కూడా అదే విషయం తేలిందట. అలాగే ఈసారి విశాఖ నార్త్ నుండి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావుకు కూడా ఈసారి ఓటమి తప్పదని పలు సర్వేలు చెప్తున్నాయి. దీంతో ముందుగానే మేల్కొన్న గంటా శ్రీనివాసరావు ఇప్పటి నుండే వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని సమాచారం. ఎందుకంటే ఎన్నికల ఫలితాలకు ముందే మేలుకుంటే వైఎస్ జగన్ దగ్గర కాస్త విలువ ఉంటుందని గంటా భావిస్తున్నారని తెలుస్తోంది. మరి గంటా శ్రీనివాసరావుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి.